श्री गुरुभ्यो नमः श्री महागणपति नमः यूट्यूब चैनल प्रेक्षकुलकु स्वागत राशिफलाल कार्यक्रम की स्वागत इक सेप्टेंबर 16 నుంచి 31 వరకు జరగబోయే ఇక రాశిఫలాల గ్రహ స్థితిలు అవి మన మీద చూపించబోయే వాటి యొక్క పరిణామాల గురించి తెలుసుకోవడానికి ఇక కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ పంచాంగకర్తను ముఖ్యంగా చెప్పాలంటే ఇక 15 రోజుల కాలం లో గ్రహ స్థితి ముందు నుంచి ముందు చెప్తాను మేషంలో राहु भरणी नक्षत्र में शत्रुस्था को वृषभ में रोहिणी नक्षत्र नागो पाद कुजुड़ा रवि उत्तरा नक्षत्र पाद में कोना शुक्रुड़ शत्रुस्था पुब्बा नक्षत्र पाद में कोना बुधुड़ हस्ता नक्षत्र को केतु వక్రగతిన ప్రయాణిస్తూ శత్రు స్థానంలో కొనసాగుతున్నాడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట ఒకటవ పాదంలో ధనిష్ట నక్షత్రం ఒకటవ పాదంలో శని వక్రగతిన ప్రయాణిస్తున్నాడు అన్నమాట మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే గురువు వక్రించున్నాడు రాహువు శత్రు స్థానంలో వక్ర స్థితిలో ఉన్నాడు అలాగే మనకు కేతువు వక్ర గతిలో విశాఖ నక్షత్రంలో కొనసాగుతున్నాడు మనకు బుధుడు కూడా వక్రించాడు అన్నమాట ఆల్రెడీ ఆయన కూడా హస్త నక్షత్రంలో వక్రగతిలో ఉన్నాడు శని కూడా వక్రగతిలో ఉన్నాడు అన్నమాట దాదాపు చెప్పాలంటే మనకు 9 గ్రహాలలో మనకు 6 గ్రహాలు మనకు వక్రగతిన ప్రయాణిస్తున్నాయి శుక్రుడు కూడా శత్రు స్థానంలోనే ఉన్నాడు అన్నమాట కుజుడు ఉన్న రాశి స్థితి కూడా గ్రహ స్థితి కూడా అంత బాగలేదన్నమాట ఊరాల్గా చెప్పాలంటే కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి చేసి మనకు నువ్వులు ఈ యొక్క ధరలు బాగా పెరిగే విధంగా ఉంటుందన్నమాట రాహు ఉన్న స్థానాన్ని బట్టి ఒక విధంగా ఉందంటే ఊరాల్గా ఇది ఆరోగ్య విషయానికి సంబంధించి దేశానికి ఒక రకమైన భయానిక స్థితి ఏదో ఒక రకమైన భయంగానే అనిశ్చితిని కలిగించే విధంగానే ఉంటుందన్నమాట బుధుడు లగ్నంలో మీనంలో ఉదయకాల లగ్నం వచ్చేటప్పటికి మీన లగ్నం అన్నమాట సారీ కన్యా లగ్నం ఉన్నామన్నమాట ఇవ కన్యా లగ్నంలో బుధుడు హస్త నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు వక్రగతిన ప్రయాణిస్తున్నాడు అన్నమాట ఈ ఒక వక్రగతిలో ఉన్న బుధుడు మనం చూసుకుంటే లగ్నం నుంచి అష్టమంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు అన్నమాట ధనంలో వచ్చేటి ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు అన్నమాట అంటే మన దేశకాలమాన ప్రకారంగా చూసుకుంటే మనకు ఓరాల్గా వచ్చేటప్పటికి ఇండియాకి కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి ఎక్కువగా ఉండే విధంగా కనబడుతున్నది ప్లస్ జనాలకు కూడా కొంచెం ఒక రకమైన వ్యాధి ప్రబలే విధంగా కూడా కనబడుతూ ఉన్నదన్నమాట శని ధనిష్ట నక్షత్రం కూడా వక్రగతిలో ప్రవేశిస్తున్న యొక్క శని కూడా అదే ఇండికేషన్ చేస్తున్నాడు అన్నమాట గురువు కూడా అది ఆల్మోస్ట్ అలాగే ఇండికేషన్ చేస్తున్నాడు అన్నమాట సో ఇలా ఉండగా ఇలా నడుస్తున్నది అన్నమాట టోటల్గా చెప్పాలంటే అంత మంచి పీరియడ్గా అనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ 16 నుంచి 31 వరకు అన్నమాట మకర రాశి ఇక మకర రాశి జాతకులకు ఒక 15 రోజుల కాలం అనగా సెప్టెంబర్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 16 నుంచి లగ్నంలో మనకు వచ్చేటప్పటికి లగ్నంలో శని ఉన్నాడు అన్నమాట ఏడినాటి శని ప్రభావం ఇక మకర రాశి వారికి తిరిగి చివరి దశలో ఉన్నారన్నమాట ధనిష్ట నక్షత్రంలో ఉన్న శని ప్రభావం అనేది వీళ్ళ మీద ఉందన్నమాట సో దీని వల్ల వీరికి అధికమైన శరీర శ్రమ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మానసిక వ్యాధి ఎక్కువగా ఉంటుంది చాలా కష్టపడతారు సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట కాకపోతే లగ్నాధిపతి అయినటువంటి శని రాశాధిపతి అయినటువంటి శని కంపల్సరీగా వీరికి యోగాన్ని పట్టిస్తాడన్నమాట శని యొక్క వీరికి రాశాధిపతి కాబట్టి వీరికి అన్యాయం చేయడం అన్నమాట ధనాధిపతి అయినటువంటి శని కూడా లగ్నంలోనే ఉన్నాడన్నమాట ధనాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి వీరికి తిరుగుండకుండానే ఉంటుందన్నమాట తృతీయాధిపతిలో మన గురువు ఉండటం వల్ల భాతృ సంబంధిత విషయాల్లో కొంత పాజిటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట వారి హెల్ప్ వల్ల వీరికి కొంత పాజిటివ్నెస్ అనేది జరుగుతుంటుందన్నమాట సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వల్ల హెల్ప్ అనేది జరుగుతుంటుంది కాకపోతే వీళ్ళకి తల్లి యొక్క సంబంధిత విషయాలు తల్లి యొక్క ఆరోగ్యము లేకపోతే తల్లి నుంచి వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీరికి కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది
వాహన కొనుగోలు లేకుండా ఉంటే వాహనాల విషయాల్లో కానీ రిపేర్ రావటం కానీ లేకుండా ఉంటే ఉన్న ఇంట్లోనే కొద్ది ప్రాబ్లం క్రియేట్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవడం కానీ ఇంట్లో అశాంతి జరగటం కానీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అనేది ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాహు భరణీ నక్షత్రంలో చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట. సో దీంతోపాటు వీరికి ఏంటంటే కుజుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి పంచమాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి కుజుడు పంచమంలో ఉండడం వల్ల స్పెషల్గా ఏమవుతుంది అంటే పిల్లల యొక్క ఎదుగుదల మానసిక పరివర్తన గురించి కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. షష్టమాధిపతి అనేటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో అంటే లార్డ్ ఆఫ్ సిక్స్త్ హౌస్ అన్నమాట, షష్టమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడన్నమాట, చాలా మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. విదేశీయాన సంబంధిత విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఆ విదేశీయానం చేయాలనుకుంటున్నారో, ఈ యొక్క మగర రాష్ట్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఉండబోతుంది అన్నమాట. సో విదేశీయానం చేయడానికి చాలా రెడీగా ఉండొచ్చు మీరు, అలా ఆ విధంగా ప్లాన్ కూడా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వివాహ సంబంధిత విషయాలు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క రాశి జాతకులు, సో సప్తమాధిపతి అయినటువంటి ఒక చంద్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల వివాహ సంబంధిత విషయాలు కూడా ముడిపడే విధంగా ఉండమాట. గురువు మంచి స్థానంలో ఉండటం కూడా ఒక పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతున్నది అన్నమాట. దీంతోపాటు అష్టమంలో శుక్రుడు రవి ఉండటం వల్ల ఒక పాజిటివ్ ఏంటంటే వీళ్ళకి ప్రయాణం అనేది జరగబోతున్నది. వీళ్ళు విదేశీయాన ప్రయాణం కానీ లేకుండా దూర ప్రాంత ప్రయాణం కానీ చేయబోతున్నారని చెప్పి క్లియర్గా అర్థమైపోతున్నది అన్నమాట. సో శుక్రుడు వీరి జాతకం ప్రకారంగా ఈ యొక్క రాశికి మకర రాశి వారికి చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉండటం వల్ల పిల్లల యొక్క ఎదుగుదలని ఎప్పుడు ఒక గంట కనపెడుతూ ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలి, లేకుండా ఉంటే అనారోగ్యం అనేది వాళ్ళ యొక్క దరి చేరే విధంగా కనపడుతూ ఉన్నా కాబట్టి ఒక గంట కనపెడుతూ ఉండాలన్నమాట. దీంతోపాటు మనం కేతువు వీళ్ళకి రాజస్థానంలో ఉండటం అనేది 9వ ఇంట్లో రాజస్థానంలో ఉండటం అనేది ఒక ప్రాబ్లమాటిక్ తయారవుతుంది అన్నమాట. సో రాజస్థానంలో కేతు ఉండటం వల్ల ఏమంటే అధికమైన శ్రమ అని పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే కేతు 10వ ఉండటం వల్ల వీళ్ళకి రాజస్థానం అన్నమాట అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక రకమైన నెగిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విషయంలో కొద్దిగా వీళ్ళు ఆల్వేస్ ఏంటంటే ఒక పాజిటివ్నెస్లో ఉండాలన్నమాట. సో ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా ప్రయత్నిస్తే కానీ ఉద్యోగం వచ్చే విధంగా లేదన్నమాట. సో తదుపరి మనం చెప్పాలంటే శుక్రుడు ఉన్న స్థానం ఏదైతే ఉందో అది కూడా సరిగా లేదు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చెప్పాలంటే వ్యాపారస్తులు ఒక రకంగా వారికి గడ్డుకాలంగా చెప్పచ్చు అన్నమాట. అనుకోని విధంగా వచ్చిన లాభాలు వచ్చినట్టుగా దగ్గరికి వచ్చి దూరంగా వెళ్తాయన్నమాట. ఎంత పిండి ఉందో అంత రొట్టె అన్నట్టుగా ఉంటుందన్నమాట. వీళ్ళ సంపాదన వేరు ఖర్చు పెట్టేది రెండు వేరు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చేయవలసిన పరిహారాలు వచ్చినప్పుడు రాహుకి కేతువుకి ముఖ్యంగా పరిహారాలు చేయాలి. దాని తర్వాత శుక్రుణ్ణి ముఖ్య లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలన్నమాట. శుక్రవారాలు ఎక్కువగా వచ్చేటప్పటికి శుక్రవారాలు ఎక్కువగా పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన పరమాన్నంతో అమ్మవారికి శుక్రవారం పూట మనం చేయటం అనేది ముఖ్యమన్నమాట. దీంతోపాటుగా కొన్ని రెమెడీస్ వచ్చేటప్పటికీ వైట్ కలర్ డ్రెస్ అన్నమాట, ట్రాన్స్పరెంట్ కలర్ డ్రెస్ వేసుకున్నా సరే ఆ యొక్క ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికీ కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది, పాజిటివ్ యాంగిల్ అనేది వస్తుంది అన్నమాట. ఇక యూట్యూబ్ ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన యొక్క జ్యోతిష్యం అనేది ముఖ్యం. జ్యోతిష్యంలో అనేది పంచమ వేదం అంటే అన్నిటికీ మూలం, కానీ ఈ జ్యోతిష్యానికి మూలం పంచాంగం. పంచాంగం నుంచి జ్యోతిష్యం అనేది వస్తుంది. మన యొక్క ఏవైతే పండగలు ఏవైతే ఉన్నాయో అంటే మన పండగలు తిథికి సంబంధించిన పండగలు కొన్ని ఉంటాయి, నక్షత్రానికి సంబంధించిన పండగలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో ఈ యొక్క నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో, తిథికి నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క దేశకాలం మన ప్రకారంగా ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ తెలియాలి చెప్పాలి అంటే ఒక పంచాంగ కర్తే ముఖ్యం అన్నమాట. నా పేరు రవిశంకర్ శర్మ. నా గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి, బంగారవారి.com అనే వెబ్సైట్ ఉందన్నమాట. పంచాంగం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జ్యోతిష్యం అనేది కొంతమంది పెద్ద పెద్ద బుట్టులు పెట్టుకొని నామాలు పెట్టుకొని దాన్ని మోసంగా తయారు చేస్తున్నారు. అలా కాకుండా కొంతమంది నిస్వార్థంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతేగాని జ్యోతిష్యాన్ని నిందించకూడదు ఎప్పుడు. మనం జ్యోతిష్యం అనేది చాలా గొప్పది, అది చాలా మహాసముద్రం.
కాకపోతే జ్యోతిష్యం పేరు చెప్పి ఎవరైతే మోసం చేస్తున్నారో వారే తప్పు. కానీ జ్యోతిష్యం అనేది మనకు మహా ఋషులు ఇచ్చిన ఒక పవిత్ర గ్రంథం. యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏవైతే మనకు ప్రసాదించారో వాటిలో మనం ఇప్పుడు ఏవైతే ఫాలో అవుతున్నామో 30-40% ఫాలో అవుతున్నాం. చాలా వరకు మనకు అందకుండా కనుమరుగైపోయాయి అన్నమాట. సో వీటిని ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క పరిహారాల గురించి కూడా చెప్పాలంటే మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. హస్త సాముద్రికం కానీ కూడా నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను మా వెబ్సైట్లో. హస్త సాముద్రికం అనేది ఎప్పుడు తప్పు కాదు. హస్త సాముద్రిక పరిశీలన అనేది విధానమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. హస్త సాముద్రికము మరియు జ్యోతిష్యం కంపేర్ చేస్తూ కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అన్నమాట. మీరు చదవండి అండ్ ఫాలో అవ్వండి. మీకు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా మేము వెలుగులోకి తీసుకురావడానికి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉన్నానన్నమాట. సపోర్ట్ చేయండి. స్వస్తి.